ప్రెసిడెంట్ కేటీఆర్ ట్విట్టర్ వేదికగా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. వరి పంటకు 500 బోనస్ అని ప్రకటించి ఇప్పుడు సన్న వడ్లకు మాత్రమే అని సన్నాయి నొక్కులు నొక్కుతారా అని ప్రశ్నించారు. ప్రచారంలో ప్రతి గింజకు అని ఊదరగొట్టి ప్రభుత్వంలోకి రాగానే చేతులెత్తేస్తారా అని సీరియస్ అయ్యారాయన. ఇది ప్రజాపాలన కాదని రైతు వ్యతిరేక పాలన అని దుయ్యబట్టారు. నిన్నటి దాకా సాగునీరు ఇవ్వక సావగొట్టారని, కరెంట్ కోతలతో పంటను ఎండగొట్టారని, కష్టండి పండించిన ధాన్యాన్ని కొనకుండా అకాల వర్షాల పాలు చేసి ఆగం చేశారని మండిపడ్డారు. ప్రతి ఏటా రైతులు కౌలు రైతులకు 15,000 రైతు భరోసా ఇచ్చి హామీ ఇచ్చి ఇవ్వలేదన్నారు. వ్యవసాయ కూలీలకు 12,000 రైతు భరోసా అన్నారని ఇవ్వలేదని తెలిపారు. నమ్మి ఓటేసినందుకు రైతుల గొంతు కోసిన కాంగ్రెస్ సర్కార్ను అన్నదాతలు ఇక వదిలిపెట్టరని అన్నారు. కాంగ్రెస్ పార్టీపై పీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్విట్టర్ వేదికగా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి చందు అందిస్తారు. చందు చెప్పండి, ట్విట్టర్ వేదికగా కాంగ్రెస్ సర్కారుపై అటు కేటీఆర్ అయితే విమర్శనాస్త్రాలు సంధించారో, దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ ట్విట్టర్ వేదిక కూడా విమర్శలు సంధించారు. ముఖ్యంగా నిన్న కేబినెట్ సమావేశంలో సన్న వర్గాలకు మాత్రమే 500 రూపాయలు బోనస్ ఇస్తామని ప్రకటించిన నేపథ్యంలో దీనిపైన ప్రధానంగా ఆయన విమర్శలు గుర్తించారు. ఇది కాంగ్రెస్ మార్క్ మోసం దగా నయగాంకరాన్ని కూడా ఆయన విమర్శలు చేశారు. ముఖ్యంగా గ్యారంటీ కార్డులో వరి పంటకు 500 రూపాయలు బోనస్ ఇస్తామని ప్రకటించి ఇప్పుడు సన్న వాళ్ళకు మాత్రమే అంటూ కూడా సన్నాయి లోపులు నొక్కుతారా అంటూ కూడా ఆయన విమర్శలు చేశారు. ముఖ్యంగా ప్రచారంలో కూడా ప్రతి గింజకు ఇస్తామని చెప్పి ఎదురగొట్టారంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం రాగానే చేతులెత్తేసినట్టు కూడా ఆయన విమర్శలు చేశారు. ముఖ్యంగా ఇది ప్రజాపాలన కాదు, రైతు వ్యతిరేక పాలన. మిగతాగా సాగునీరు ఒక రైతుని సాగుగొట్టారు, కరెంటు కొడుతో పంటలను ఎండగొట్టారు, తప్పించి పండించే ధాన్యాన్ని కొనకుండా అకాల వర్షం పాటు ఆదాయం చేసినటువంటి వాళ్ళు ఇవాళ సన్నగొడ్డకు మాత్రం 500 ఇస్తామని చెప్తున్నారు. ఇవంటే కూడా మూసం అంటూ కూడా ఆయన ఇతర రీతిగా పండించారు. ముఖ్యంగా ప్రత్యేక రైతులకు కౌలు రైతులకు 15,000 రైతు భరోసా ఇస్తామని అది ఇవ్వలేదు. ముఖ్యంగా వ్యవసాయ కూలీలకు 12,000 ఇస్తామన్నారు, అది ఇవ్వలేదు. ప్రతి రైతుకు డిసెంబర్ 9న రుణగ్రస్త రుణమాఫీ చేస్తామని చెప్పి అది కూడా చేయలేదు. మేము భోగస్ విషయంలో కూడా ప్రభుత్వం భోగస్ విధానాన్ని బయట పెట్టింది అంటూ కూడా ఆయన పెద్ద ఎత్తున విమర్శలు చేశారు. ముఖ్యంగా ఓట్ల నాడు ఒక మాట, నాట్ల నాడు మరో మాట చెప్పడమే కాంగ్రెస్ కార్యం. అసెంబ్లీ ఎన్నికల్లో గాలి నాడులతోనే కాంగ్రెస్ పార్టీ గాలి చేసింది. పార్లమెంట్ ఎన్నికల్లో డబ్బాలు ఓటు పడగానే ప్రజలను మోసం చేసింది, రైతులను మోసం చేసింది అంటూ కూడా విమర్శలు చేశారు. ముఖ్యంగా నమ్మి ఓటేసిన రైతులను గొంతు కోసినటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అంటూ కూడా ఆయన విమర్శలు గుర్తించారు. ముఖ్యంగా కాంగ్రెస్ వైఖరిపై ప్రజలంతా కూడా సమస్యంగా పోరిస్తారు. తమ పార్టీ కూడా ఆ రైతులకు ఖచ్చితంగా అండగా ఉంటుంది, ఖచ్చితంగా పోరాటం చేస్తుంది. ప్రతి గింజ కూడా 500 రూపాయలు బోనస్ ఇవ్వాలి, బోనస్ ఇవ్వాలి ఇచ్చేదాకా కూడా ఈ ప్రభుత్వాన్ని వదిలిపెట్టేది లేదు అంటూ కూడా కేటీఆర్ చిత్రవేదికగా విమర్శలు అయితే చేశారు. ముఖ్యంగా చూసినట్టయితే ఈ సన్న ఒడ్లకు సంబంధించినటువంటి అంశం ఉందో దానిపైన పెద్ద ఎత్తున పోరాటానికి అయితే సిద్ధం అంటూ కూడా టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయితే తెలిపారు. అయితే చంద్ర, ఓవరాల్ గా కేటీఆర్ కామెంట్స్ కి సంబంధించి అటు కాంగ్రెస్ నేతల నుంచి ఎటువంటి రియాక్షన్స్ వచ్చే అవకాశం ఉంది అని అనుకోవచ్చంటారు? ఖచ్చితంగా ఇది విమర్శల దాడి అయితే పెరుగుతుంది. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలోనే పెట్టింది అంశాన్ని, కానీ ఇప్పుడు 6 నెలలు పాలన అవుతున్నా కూడా ఇప్పటి వరకు కూడా రైతులకు సంబంధించి ఏ ఒక్కటి కూడా చేయలేదు. ముఖ్యంగా రైతు బంధు విషయంలో పూర్తి స్థాయిలో ప్రభుత్వం చేయలేదు. అందరికీ రైతు బంధు పాలన చేసి ఎన్నికల ముందు రైతు బంధు చేశారు. అదేవిధంగా రైతు రుణమాఫీ అనేది డిసెంబర్ 9న చేస్తామని చెప్పి ఇప్పటికీ కూడా చేయడం లేదు. అది సాధ్యమయ్యే పని కాదు, అలాగే కానీ హామీ కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది కాబట్టి అది సాయి అది అయ్యేది కాదు అంటూ కూడా ఇప్పటికే పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారు. ముఖ్యంగా రైతుల మద్దతు కూడా ప్రయత్నం అయితే బీఆర్ఎస్ పార్టీ చేస్తుంది, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా వీటిగానే బీఆర్ఎస్ చూస్తున్నట్టు ఖచ్చితంగా 15 రైతు రుణమాఫీ చేయాలని కూడా రేవంత్ రెడ్డి పట్టుదలతో ఉన్నారు. ఇప్పటికే బ్యాంకర్లతో సమావేశం కూడా నిర్వహించారు. ఇప్పటికే ఆయన పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా అడ్రస్ చేసిన ప్రతి సభలోనూ కూడా రైతు రుణమాఫీ ఖచ్చితంగా తీర్చిస్తామని కూడా అసలు దేవతల మీద ఒట్లు పెట్టారన్న సందర్భం మనం చూసాం. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా రైతు రుణమాఫీపై చాలా స్పష్టమైనటువంటి విషయాల్లో ముందుకు వెళ్తా ఉంది. ముఖ్యంగా ఈ వడ్లకు సంబంధించిన అంశంపై
ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ ఫోకస్ పెట్టిన నేపథ్యంలో సన్నవడ్లతో పాటు దొడ్డు ఒడ్డు మొత్తం మొదటగా సన్నవడ్లకు 500 కూడా పంపిస్తాం. తర్వాత ప్రతి జిల్లా చూస్తామని కాంగ్రెస్ పార్టీ వాదిస్తున్నప్పటికీ బీఆర్ఎస్ పార్టీ మీద సతమీ రావాలంటే ఖచ్చితంగా ఇప్పుడే ఇవ్వాలి బోనస్ అంటూ కూడా మాట్లాడే పరిస్థితుల్లో రాజకీయంగా మన ముందు ఈ రెండు పార్టీల మధ్య ఇది చాలా ప్రదేశం దుమారం అయితే చెల్లే అవకాశం కనిపిస్తుంది. ఈ మాదిరి ఇన్ని రోజులు బంగారం ధర గురించే అంతా ఆలోచిస్తూ వెండిని పెద్దగా పట్టించుకోలేదు. ఇప్పుడు బంగారానికి మించి దూసుకెళ్లిన వెండి చరిత్ర సృష్టించింది. కిలో ఏకంగా 100,000 మార్క్ దాటేసింది. రోజుకు 3-4 వేల చెప్పున పెరుగుకుంటూ ఆందోళన కలిగిస్తోంది.